హాయ్ వివర్స్ వెల్కమ్ టు ఎవర్స్ మీడియా నేను మహేష్ ఈ రోజు మన ఈ వీడియోలో ఎంసెట్ టూ థౌసండ్ ట్వంటీ త్రీలో భాగంగా కాకతీయ ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ అండ్ సైన్సెస్ ఈ కాలేజ్ గురించి డీటెయిల్గా డిస్కస్ చేద్దాం కాలేజ్ అడ్రస్ హాస్టల్ అవైలబిలిటీ ఉందా లేదా ఏ ఇల్లు ఎస్టాబ్లిష్ చేశారు ఏ యూనివర్సిటీకి అప్లైట్ అయి ఉంటుంది మరియు ఏమేమి బ్రాంచెస్ అవైలబుల్గా ఉంటాయి కాలేజ్ ఫీ అంతా ఇలా కంప్లీట్గా డీటెయిల్గా డిస్కస్ చేద్దాం మరి వీడియోని వరకు చూడండి మీకు క్లారిటీ ఉంటుంది అలాగే వీడియోని లైక్ చేస్తారని ఆశిస్తున్నాను ఇక వివరాలకు వెళ్ళగా కాకతీయ ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ అండ్ సైన్సెస్ కాలేజ్ కోడ్ కేఐటిఎస్ కౌనికేషన్ ఇంజనీరింగ్ కాలేజ్ మరియు నైన్టీన్ ఎయిటీలో ఈ కాలేజ్ని ఎస్టాబ్లిష్ చేశారు ఇది ప్రైవేట్ ఇంజనీరింగ్ కాలేజ్ అఫిలియేటెడ్ టు కాకతీయ యూనివర్సిటీ ఈ కాలేజీలో బోత్ బాయ్స్ అండ్ గర్ల్స్కి హాస్టల్స్ అనేవి అవైలబుల్గా ఉన్నాయి కాలేజ్ లొకేషన్ వరంగల్ హన్మకొండ డిస్టిక్ ఇక ఈ కాలేజీలో టోటల్గా మనకి టెన్ బ్రాంచెస్ అనేవి అవైలబుల్గా ఉంటాయి అన్ని బ్రాంచెస్ కూడా కాలేజ్ ఫీ అనేది సేమ్ ఉంటుంది వన్ ల్యాక్ ట్వంటీ ఫైవ్ థౌజండ్ పర్ ఇయర్ ఇక బ్రాంచ్ వైజ్గా ఎంసెట్ తరఫున ఆ బ్రాంచ్కి ఎన్ని సీట్స్ ఉంటాయి అంటే బ్రాంచ్ బ్రాంచ్ అనేది వేరీ అవుతూ ఉంటాయి ఒక్కొక్క బ్రాంచ్కి ఎక్కువ సీట్స్ ఉంటాయి కొన్ని బ్రాంచెస్కి తక్కువ సీట్స్ ఉంటాయి సివిల్ ఇంజనీరింగ్ ఫార్టీ సెవెన్ సీట్స్ ఉంటాయి కంప్యూటర్ సైన్స్ అండ్ ఇంజనీరింగ్ వన్ థర్టీ ఎయిట్ కంప్యూటర్ సైన్స్ అండ్ ఇంజనీరింగ్ విత్ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ అండ్ మెషిన్ లెర్నింగ్ నైంటీ టూ కంప్యూటర్ సైన్స్ అండ్ ఇంజనీరింగ్ విత్ నెట్వర్క్స్ నైంటీ త్రీ కంప్యూటర్ సైన్స్ అండ్ ఇంజనీరింగ్ విత్ ఐఓటీ ఇంటర్నెట్ ఆఫ్ థింగ్స్ నైంటీ త్రీ ఎలక్ట్రానిక్స్ అండ్ కమ్యూనికేషన్ ఇంజనీరింగ్ వన్ థర్టీ ఎయిట్ ఎలక్ట్రానిక్స్ కమ్యూనికేషన్ అండ్ ఇన్స్ట్రుమెంటేషన్ ఇంజనీరింగ్ ఫార్టీ సెవెన్ ఇది మీకు బ్రాంచ్ కోడ్ కూడా గుర్తుపెట్టుకోండి ఈసీఐ ఒకవేళ ఈ బ్రాంచ్ జాయిన్ అవ్వాలి అనుకుంటే ఎలక్ట్రికల్ అండ్ ఎలక్ట్రానిక్స్ ఇంజనీరింగ్ ఫార్టీ సిక్స్ ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ నైంటీ టూ మెకానికల్ ఇంజనీరింగ్ ఫార్టీ సిక్స్ ఎందుకు అక్కడ బ్రాంచ్ కోడ్ని గుర్తుపెట్టుకోమన్నాను అంటే రిమైనింగ్ అన్ని కూడా సివిల్ అంటే ఏంటి ఓకేనా సివిల్కి బ్రాంచ్ కోడ్ సిఐవి ఈసీఈకి ఈసీఈ ఐ మీన్ ఎలక్ట్రానిక్స్ అండ్ కమ్యూనికేషన్ ఇంజనీరింగ్కి త్రిబుల్ ఐటీ ఎంఈసీ అంటే మెకానికల్ ఇలా అన్ని తెలుసు కాబట్టి బట్ ఈసీఐ అంటే తెలియదు కన్ఫ్యూజ్ అవుతారు కాబట్టి గుర్తుపెట్టుకోమన్నాను ఈసీఐ అంటే ఎలక్ట్రానిక్స్ కమ్యూనికేషన్ అండ్ ఇన్స్ట్రుమెంటేషన్ ఇంజనీరింగ్ మీరు కూడా సడన్గా నన్ను అడిగినా కానీ నేను చెప్పలేను ఈసీఐ ఏంటి అని థ్యాంక్ యూ థ్యాంక్స్ ఫర్ వాచింగ్ లేటెస్ట్ అప్డేట్స్ కొరకు మన ఎవర్స్ మీరు యూట్యూబ్ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి మీకు ఎలాంటి డౌట్స్ ఉన్నా సరే కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి తప్పకుండా మీ యొక్క డౌట్స్ మీద డీటెయిల్గా డిస్కస్ చేయడం జరుగుతుంది